నిర్మల్లోని ఈర్గం చౌరస్తా సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని గోమాత మరణించింది. అయితే ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గండతీశ్వర్కి ఈర్గం ప్రాంతానికి చెందిన రాజారాం అనే వ్యక్తి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తదనంతరం మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ ఆవులను వదిలేసిన యజమానుల మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే ఈశ్వర్ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్కి జరిగిన విషయాన్ని తెలిపారు. ఇలా యజమానులు గోమాతలను విచ్చలవిడిగా రోడ్ల మీద వదిలివేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని చైర్మన్ పేర్కొన్నారు. కావున అలాంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అమందు రాజారాం, బండారి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక జిల్లా హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ గౌరవ మంత్రి అరవింద్ గారి గారు, మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిరంతరం కూడా రెండు డేస్లో జనం వేకీసీ అధికంగా నడుస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ మొత్తం కూడా పశువులను గేదెలను వదిలేసి ఇవి మై కావన్నట్టు మున్సిపాలిటీ ఒక పట్టుకుంటేనే మై అని వస్తున్నారు. ఈ మధ్యనే మేము ఒక రెండు డీసీఎంలో గోశాలకు పంపించడం జరిగింది. పంపించిన కారణంగా ఓనర్స్ అంతా కూడా వచ్చి ఐదు అయిపోయింది, ఇంకా ముందు కూడా గేదె పశువులను మేము రోడ్లపై బతమని చెప్పారు. అయినా ఇంకా కూడా మేము చూస్తూ ఉన్నాం. అవే కాకుండా కూడా ఏదైతే మన విశ్వనాథ్పేట నుంచి మంచాల చౌరస్తా, మంచాల చౌరస్తా నుంచి మంజాపూర్, మళ్ళీ మంచాల చౌరస్తా నుంచి అటు మానమే టెంపుల్, ఈ మూడు నాలుగు ముఖ్యమైన నేషలవే. ఎందుకంటే పశువులను ఏదైతే ఆ గడ్డి కానీ చెట్లను తినడానికి వస్తున్నాయి. మరి మేము హరితహారంలో చెట్లు నాటడం, ఈ పట్టణాన్ని సుందరంగా ఉంచాలని మేము అనుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే ఈ పశువుల ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలి. మరి సహకరించినప్పుడు మున్సిపాలిటీ పరంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. घर, ऑफिस, शॉप्स और फैक्ट्री की कंप्लीट सिक्योरिटी और प्रोटेक्शन के लिए लगाइए सीसीटीवी कैमरास. हमारे हाई एंड सीरीज के डीवीआर और एनवीआर के साथ दुनिया के किसी भी कोने में बैठकर रखिए अपने आईफोन, ब्लैकबेरी, एंड्रॉइड या फिर विंडोज फोन से अपने घर, दुकान या ऑफिस पर नजर. टू मेक योर सेफ्टी योर प्रायोरिटी. याफाई सीसीटीवी सिक्योरिटी सिस्टम. इंस्टॉल सीसीटीवी कैमरास एट रीजनेबल प्राइस.